ఓయ్ ముసలాడా, నీకు సిగ్గులజ్జా మానం మర్యాద ఏటైనా ఉన్నాయా? ఈడేసినవా, ముస్టేసినవా. గత 20 సంవత్సరాల్లో నా మొగుడిని ఇంట్లో పెళ్లికి కానీ పేరంటాను కానీ ఎంతెంత ఈడ్లేసినాడో వెళ్ళి నీ ఇంట్లో పుస్తకం చూడోసారి. ఏళ్ళకి ఏళ్ళు ఈడ్లేస్తే 5 రూపాయలు ఇస్తావా నువ్వు? 5 రూపాయలు కూడా చల్లదా? దానికి బొక్కంది. నువ్వు ఆగురా ఈ గుంటలోకలు. ఏమ్మా నీకు తెలదు, నా పెళ్ళప్పుడు పావులు 5 రూపాయలే ఈడేశారు. ఇంకా నీకు 5 రూపాయలు వేస్తాను. మీ ఇంట్లో నీ సావు తప్ప ఇంకే ఫంక్షన్ లేదనే కదా నువ్వు ఎవరికి ఈడేయటం లేదు. ఒడ్డు దాటక ముందు ఓడమల్లయ్యా, దాటిన తర్వాత బోడిమల్లయ్యా. అత్త మన ఫంక్షన్ లడ్డు లేదా నీకు ముసలాడు? తింటాడు తింటాడు, ఈడియకపోతే తిన్నది మొత్తం కక్కిస్తాను. అదరా శ్రీరామచంద్ర, నా 80 ఏళ్ళ జీవితంలో ఇలాంటి గొడవ ఎక్కడా వినలేదు చూడలేదు. పుష్ప బెట్ట, మీ చెల్లికి ఒక్క దెబ్బ కూడా తలకంటా సైకిల్ నేర్పిస్తా. సరే తక్కువ తక్కువ సమంత. డబ్బులు ఏంటి ఇక్కడ ఉంచినాను. ఏడు రోజగ్గా ఈడేయలేదు. సాయంకాలం ఇచ్చేతనక్క. ఏంటి బాంది కొట్లోనా? అమాయకుడు అనుకున్నాను కానీ మా తెలివితేటలు ఉన్నాయిరా నీ కాడా? లేదక్క, ఎలాగే నిచ్చేతనక్క. ఈ దగ్గర ఈడ్ల వసూలు చేయాలో నాకు తెలుసులే. పదరా గోపి. అప్పుడప్పుడు గుండెల్లో మంట పెడుతున్నట్టుంది. ఎంత బరుద్ధమన్నా నా వల్ల కావడం లేదు. ధైర్యంగా ఉండు మా అయ్యా, 2 రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు సరిపోకపోయినా ఏదో ఒకటి చేసి ఉన్నదాంతో ఆపరేషన్ చేపిద్దు. నేను ఒకరిద్దరిని అడిగి చూశానే, కానీ ఏటి లాభం లేకుండా పోయింది. వచ్చేస్తాయిలే, ఎక్కువ ఆలోచించకు మా అయ్యా, తిను. బావా, శివరాత్రి దగ్గరకు వచ్చేసింది, ఆయన మాట ఏంటి మరే? అది ఇప్పుడే మాట్లాడింది. కానీ లక్ష్మి, నీ తగుబేట చెప్పు. అన్నయ్య, మీరే న్యాయం చేయాల. మా వాడికి శీలం కెట్టండ్రు, ఏటవుద్దేటని భయంగా ఉంది. 3 రోజుల నుండి భోజనం కూడా చేయడం లేదు. అన్నాడు ఎవడు రా నీ కొడుకు శీలం కెట్టిందే? ఇంకెవడో వస్తాడు కదా. మీరేటి శైలరండి చెప్పండి, ఇప్పుడే నరికెత్తనండి. అరే సూరిగా, మళ్ళీ మొదలెట్టావా? మారవా నువ్వు, ఊళ్ళో పిల్లలకి అందరూ శల్లం కడతావు. కర్మ కాకపోతే ఈ శల్లంకి ఎక్కడి నుంచి నేర్చినవారు నువ్వు? ఇంకెక్కడ నేర్పుతాడు? ఎప్పుడు అడవులోనికి వెళ్ళి వస్తుంటాడు కదా, అక్కడే నేర్పిస్తారట. ఎలాగ నిలబడ్డాడు చూడు, మా ఇంటి పక్కడలాగా చూడు. అర్జెంటుగా పిల్లల శల్లంకి తీయలేదు అనుకో, మామూలు కొండదు ఈ పాలి. ఇలాంటి అర్ధవ్యాసాలు వేసినామంటే చెట్టు కట్టించి పళ్ళని కొట్టించేస్తున్నావు. ఏటనుకుంటున్నావా? వెళ్ళో. యాదవ్యాసం 2 రోజుల్లో తీగిపోండా, నరికెత్తనని. ఎల్రా నరికితే కానీ. పెదనన్న పెదనన్న, జయమ్మ తోతుంది. జయమ్ రావణ పంచాయతీ ఇప్పుడు జయమ్మ, నువ్వు పంచాయతీకి రావడం ఏంటి? నేనెందుకు వస్తాను? మీరే వచ్చేటట్టుకు చేసినారు. వెలేగుందని చెప్పింది, మేం పంచాయతీకి రప్పించడం ఏంటి? అదేటు సామికి చెప్పినట్టు. మీకు నవ్వులాగుంది నా బాధ. సర్లే జయమ్మ, నీ గొడవ చెప్పు. అయ్యా ఊరు పెద్దలు, మీకు తెలియని ఏటుంది? మా కుటుంబం గురించి కానీ నా గురించి కానీ నేను కొత్తగా చెప్పడానికి ఏటి లేదు. అదిగో అక్కడ ఉన్న మా తాత పట్టమే సాధ్యం. 15 సంవత్సరాల క్రితం మా యజమాని ఎలాగుండో ఇప్పుడు ఎలాగున్నాడో మీ అందరికీ తెలుసు. ఊళ్ళో ఎవరు బయట వాళ్ళు కాదు కదా, ఏదో ఒక రకంగా చుట్టాలమే కదా అని ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా లెక్క లేకుండా స్తోమతకు మించి ఈడ్లేసాడు. మా కర్మ కొద్ది మా ఆయనకి ఈడ్లు పిచ్చి ఎలాగొచ్చిందో కానీ నాకు అదే అంటుకుంది. మేము ఆస్తులు వెనకేసుకోలేకపోవడానికి ఈ పిచ్చి కూడా ఒక కారణమే. మళ్ళీ ఇక్కడ కూడా మొదలెట్టింది. ఇంతకీ ఇప్పుడు ఏటైంది జయమ్మా? ఇంకేటవ్వాలి. గత 20 సంవత్సరాల్లో జరక జరక మా ఇంట్లో మొదటి ఫంక్షన్ జరిగితే మేము వేసిన ఈడ్లకి ఎట్టిన బంగారానికి ఎంత చూసుకున్నా 4-5 లక్షల దాకా వస్తాయి కదా. వాటితోటి మా ఆయన ఆపరేషన్ చేయించేసి చిన్న చిన్న అప్పులు తీర్చేద్దాం అనుకున్నాం. కానీ మొత్తం ఈడ్లంతా కలిపితే 1 లక్ష కూడా రాలేదు. అదేటది? అదే మరి, తప్పక ఇంటింటికి వెళ్ళి అడిగితే కొంతమంది వేసినారు, మిగిలిన వాళ్ళు వేయలేదు. ఇంకొంతమంది అయితే వాళ్ళు వేసిన దానికి మేము వేసిన దానికి సంబంధమే లేదు. ఇదేం పంచాయతీ అన్న, 2 రోజులు చూస్తాను ఇప్పుడు పద్ధతి. ఇంటింటికి వెళ్ళి బెదిరించి మరి ఏడు తీసుకొస్తుంది. ఈళ్ళు అడగడం పెట్టి నచ్చినోడు ఎత్తాడు, ఏదంతా లేదు. ఉడన ఇంటి ఎనక్కేసి నవ్వుతాడు. రావిడాడు ఎదవ కబుర్లు చెప్పకరా. పోయిన నెలలో నీ కొడుకు పెళ్లికి నేను ఈడేయడం మర్చిపోతే ప్రెసిడెంట్ ఈడేయలేదు అని ఊరల్లా సాటుకొని తిరిగినావు. ఏమి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వేస్తాను, ఊరుకోలేపనువా? అందరూ ఒకటే పైకి చెప్పరంతే.
సూర్జయ్యమ్మ, నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఓళ్ళల్లో ఇలాంటి గొడవ జరిగి ఉండదు. గొడవ అన్నాక అందులో న్యాయం ఉండాలి. నీ గొడవలో న్యాయం ఉందని నేను నమ్ముతాను. నీకు ఎవడెవడై తీడేవ్వలేదో చెప్పు, సభాముఖంగా అందరికీ చెప్పేస్తాను. విన్నవా? Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annokandi.